trending topics. Sir, this question is not being answered by any doctors. Please answer. అసలు మనకు వచ్చింది నార్మల్ హెయిర్ ఫాలా ఆర్ బాల్డ్నెస్సా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఇఫ్ మన ఫ్యామిలీకి బాల్డ్నెస్ ఉన్నా మనకు తక్కువ ఏజ్లో హెయిర్ ఫాల్ అయితే అది బాల్డ్నెస్సా? అసలు మనకు హెయిర్ ఫాల్ రీజన్ ఎలా తెలుస్తుంది? ప్లీజ్ రిప్లై సార్. దిస్ ఇస్ ద మెయిన్ డౌట్ ఆఫ్ ఆల్ పీపుల్. మనకు వచ్చే హెయిర్ ఫాల్ బాల్డ్నెస్కి సంబంధించిన హెయిర్ ఫాలా లేకపోతే నార్మల్ హెయిర్ ఫాలా అని ఎలా కనుక్కుంటాము అంటే దానికి చాలా సింపుల్ మెథడ్ ఉంది. అదేంటి అంటే మనం జుట్టు ఎప్పుడైతే రాలిపోయినది గమనిస్తామో రెండోసారి అదే ఏరియాలో ఎప్పుడైతే జుట్టు మొలుస్తుందో అంతే లెంత్లో మొలుస్తుంది అనుకోండి, అంతే థిక్నెస్తో మొలుస్తుంది, అటువంటి సేమ్ కలర్తో మొలుస్తుంది అనుకోండి, అటువంటప్పుడు అది నార్మల్ హెయిర్ ఫాల్. అలా కాకుండా ఇప్పుడు మీకు జుట్టు రాలిపోయి ఆ వచ్చే జుట్టు నెల రెండు నెలలు డిలే అయి మొలుస్తుంది అండ్ ఆ నెక్స్ట్ వచ్చిన జుట్టు కూడా సైజులో తక్కువైపోయి దాని థిక్నెస్లో తక్కువైపోయి దాని కలర్ కూడా కొంచెం గ్రేయిష్గా మారుతుంది అనుకోండి, అటువంటప్పుడు అది యూజువల్గా జెనెటిక్ బాల్డ్నెస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ ఏ ఉంటుంది. ఇంకో పాయింట్ కూడా ఉంది, జనరల్ హెయిర్ లాస్ అనేటువంటిది ఎప్పుడు వచ్చినా కూడా స్కాల్ప్ అంతా వస్తుంది, బట్ బట్టతల అంటే జెనెటిక్ బాల్డ్నెస్ ఎప్పుడైతే వస్తుందో అది ప్రత్యేకించి ఈ టెంపుల్ ఏరియాస్లో అంటే మన తల ఈ సైడ్స్లో తల పై భాగంలో కంప్లీట్గా క్రౌన్ ఏరియాలో మాత్రమే స్టార్ట్ అవుతుంది, లేదా ఫ్రంట్ హెయిర్ లైన్ అటువంటి రిసీడ్ అయిపోయి స్లోగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని మన తల వెనకాల భాగంలో ఉన్న హెయిర్ కానీ చెవు పక్కన ఉండే వెంట్రుకలు కానీ ఏమాత్రం అఫెక్ట్ అవ్వవు. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇది తప్పకుండా జెనెటిక్ బాల్డ్నెస్సే. ఇంకొక కామన్ అబ్జర్వేషన్ ఏం గమనించాము అంటే ఎవరికైతే బట్టతల ఫామ్ అయిపోతూ ఉంటుందో వాళ్ళకి బాడీ హెయిర్ అటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, అంటే అది చెస్ట్ హెయిర్ కావచ్చు లేదా అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో హెయిర్ కావచ్చు. అందరికీ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అంటే మోస్ట్ ఆఫ్ ద బాల్డ్ అవబోయే పీపుల్కి ఇలా బాడీ హెయిర్ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలి అంటే మీరు ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్కి వెళ్ళి మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఇది బాల్డ్నెస్కి సంబంధించిన హెయిర్ ఫాలా లేకపోతే సింపుల్ హెయిర్ ఫాలా అనేది నిర్ధారిస్తారు, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు కనుక ట్రీట్మెంట్ ఫాలో అయితే బాల్డ్నెస్ అయితే ఫర్దర్ బాల్డ్ కాకుండా మీరు ఆపుకోవచ్చు, అదొక సింపుల్ హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ మీ జుట్టు మీరు తెప్పించుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.